ఆసుపత్రిలో అదే రకంగా ప్రైవేటు వైద్య రంగంలో సిరిసిల్లాలో ఉన్న వెంటిలేటర్ల సంఖ్య ఎంత, ఆక్సిజన్ సిలిండర్ల సంఖ్య ఎంత, ఇవన్నీ లెక్కలు కూడా ఇప్పుడు తీసుకున్నాం. అవసరమైతే అదనంగా ఏమైనా కావాల్సి వస్తే కూడా వెంటనే ప్రొవైడ్ చేస్తామని చెప్పి నేను మన డిఎంఎండ్హెచ్ఓ గారికి, మన సూపరింటెండెంట్ గారికి కూడా చెప్పినాను. ప్రస్తుతం మన జిల్లాలో ఎవరికీ కూడా ఎక్కడ కూడా వెంటిలేటర్ అవసరం పడలేదు, పడవద్దని ఆశిద్దాం. అయినప్పటికీ అవసరం పడితే ఒకవేళ మనం రెడీగా ఉండాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఇంకా కొన్ని వెంటిలేటర్లు కూడా తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. శానిటేషన్ సిబ్బంది వచ్చి అడిగినారు సార్ మా జీతాలు పెంచాలని అడిగినారు, తప్పకుండా ఈ ఆగస్టు నెల నుంచే పెంచమని చెప్పి కూడా, మరి జిల్లా స్థాయి డిసిషన్ ఇది, రాష్ట్ర స్థాయి డిసిషన్ కాదు. జిల్లాలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గా జిల్లా పరిషత్ చైర్మన్ గారు నేను కలిసి తీసుకున్న నిర్ణయం ఓన్లీ మన జిల్లా ఆసుపత్రి వరకే నేను చెప్పే నిర్ణయం పరిమితం తప్ప దయచేసి ప్రెస్ మిత్రులు రాష్ట్ర వ్యాప్తంగా నేను నిర్ణయం తీసుకుని నేను కాదు, అది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం అది. కాబట్టి ఓన్లీ మన జిల్లా వరకు ఇది, మేము మన జిల్లాలో అవైలబుల్ ఉన్న ఫండ్స్ దృష్ట్యా మేము సిఎస్ఆర్ కానీ ఇంకోటి కానీ మేము డబ్బులు సమకూర్చుకుంటున్నాం కాబట్టి నిర్ణయం తీసుకున్నాం. అదనంగా వైద్య సిబ్బందిని కూడా తీసుకోమని చెప్పి కూడా సూపరింటెండెంట్ గారికి నేను సూచించినాను. ఎంబీబీఎస్ డాక్టర్లు అందుబాటులోకి వస్తే తప్పకుండా వారినే తీసుకుంటాం. మొదలు వాళ్ళ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకు అవసరమైతే కొంత జీతం ఎక్కువ ఇచ్చి వాళ్ళని అదనంగా ఇక్కడ తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ వారు అందుబాటులోకి రాకపోతే ఆయుష్ డాక్టర్స్ ఉన్నారు, బీడీఎస్ డాక్టర్స్ ఉన్నారు, ఇతరులు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకోవడానికి కూడా వెనుకాడడం. పరిస్థితి తీవ్రమైతే ఏ రకమైన చర్యలు తీసుకోవడానికైనా, అంటే ఎందుకంటే ఉన్న స్టాఫ్నే వాళ్ళనే కష్టపెడితే కూడా వాళ్ళు కూడా అలసిపోతారు, వాళ్ళు కూడా మనుషులే, ఇబ్బంది అవుతుంది, మొత్తానికి మొత్తంగా వ్యవస్థ కుప్పగోలే ప్రమాదం ఉంటుంది. అందుకే అదనపు సిబ్బందిని కూడా తీసుకుంటాం, ఎక్కడ అవసరమైతే అక్కడ వారిని కూడా తీసుకుంటాం. ఇంకా ప్రభుత్వ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, గెస్ట్ హౌజులు ఉన్నాయి, అవసరమైతే అన్నింటిని కూడా వాడుకుంటాం. ఇందులో జిల్లా కలెక్టర్ గారు కూడా అందుబాటులో లేరు, కానీ అడిషనల్ కలెక్టర్ గారు డిఎంఎండ్హెచ్ఓ గారికి పూర్తి పవర్ ఉంది. జిల్లా పరిషత్ చైర్మన్ గారు స్థానికంగానే ఉన్నారు, వారు కూడా ఎప్పటికప్పుడు సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు. మరి ఆర్టీపీసీఆర్ పరీక్షలు ప్రస్తుతం దాదాపు 300 దాకా చేస్తున్నాం రోజుకని చెప్పారు, వీటిని పెంచమని చెప్పి కూడా డిఎంఎండ్హెచ్ఓ గారికి నేను సూచించినాను. రోజుకు 1000 పరీక్షల దాకా చేయండి, తప్పకుండా దానికి సంబంధించిన కిట్లు కానీ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కానీ ఏది కావాలన్నా అవన్నీ కూడా చేసుకుంటామని చెప్పి కూడా వారికి నేను చెప్పడం జరిగింది. ఇక ఎలాంటి ఇబ్బంది కూడా వస్తువుల పరంగా మనకు లేదు. N95 మాస్కులు కానీ లేదా ఈ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కానీ ఆ థర్మామీటర్లు కానీ లేకపోతే వాటిని ఏమంటారు ఇన్ఫ్రారెడ్ స్కానర్స్ కానీ ఇంకా అంబులెన్సులు కానీ ఎలాంటి ఇబ్బంది కూడా మనకు లేదు. ఇబ్బందుల్లో ఏంటంటే మనం వ్యాధి ఒకరి నుంచి ఒకరికి అంటడం, కొంత నిర్లక్ష్యంగా ఉండడం, అందరికి వస్తుందేమో నాకు మాత్రం రాదనే ధీమా కొంతమందికి ఉండడం, ఎవరికి వచ్చినా రావచ్చు, మా పక్కింటాయనకు రావచ్చు, మా బావకు రావచ్చు, బామ్మర్దికి రావచ్చు, కానీ నేను మాత్రం అతీతుణ్ణి, నాకు రాదు అనే ధీమాలో కొద్ది ఎక్కతక్క తిరగడం, వీటి వల్ల ఈ వ్యాధి తీవ్రత పెరుగుతూ ఉంది. దీన్ని ఎవరం కూడా ఈజీగా తీసుకున్నందుకు లేదు, అప్రమత్తంగా ఉండాలి. అట్లా అని చెప్పి భయపడద్దు, అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు మీరు చూస్తున్నారు వయసు పైబడ్డ వాళ్ళు కూడా చాలా మంది, ఒకరిద్దరు కాదు చాలా చాలా మంది కోలుకుంటున్నారు, బ్రహ్మాండంగా తిరిగి పనిచేసుకుంటా ఉన్నారు పెద్ద మనుషులు అనే వాళ్ళు కూడా. ఇప్పుడు మన రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు కూడా దీని బారిన పడ్డారు, 5 రోజుల్లోనే రికవర్ అయినారు, బయటకు వచ్చారు. పెద్దలు వి హనుమంతరావు గారు కూడా, వారు కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు, వారు కూడా బ్రహ్మాండంగా రికవర్ అయినారు, వారు కూడా మరి మళ్ళీ కార్యక్షేత్రంలో పనిచేస్తూ ఉన్నారు. అట్లా పెద్ద మనుషులకు కూడా వచ్చిన వాళ్ళు కూడా రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లా అని చెప్పేసి దీన్ని మనం ఆషామాషిగా తీసుకుంటే కూడా వీల్లేదు, కానీ అట్లని చెప్పి భయపడి ఆగమాగం అయిపోయి బెంబేలెత్తిపోయే అవకాశం అవసరం కూడా లేదు. నిన్న మొన్న ఒక వార్త చూసినప్పుడు నిజంగా బాగా బాధ అనిపించింది. ఒక వృద్ధ జంట హైదరాబాద్లో పెద్ద ఆయనకు ఆమెకి ఇద్దరికి వచ్చింది, వ్యాధి వచ్చింది, ఇంట్లో కంటిస్తామని చెప్పి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. అంత బెంబేలెచ్చిపోయేంత వ్యాధి కాదు ఇది, అంటుకుంటే కూడా దీనికి పరిష్కారం ఉంది, దీన్ని ప్రయత్నం చేసి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బయటపడొచ్చని మన మన కళ్ళ ముంగట ఇన్ని ఉదాంతాలు ఇన్ని దృష్టాంతాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు బెంబేలెత్తకుండా జాగ్రత్తగా దీన్ని ట్యాకిల్ చేసుకోవడం, ఎందుకంటే కరోనాతో సహజీవనం అయితే తప్పదు. అందులో ఏం రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ ప్రపంచంలో ఇవాళ ఎవరికి లేదు. రాబోయే 6 నెలల 9 నెలల ఒక మందో వ్యాక్సినో ఏదో ఒకటి వచ్చే వరకు దీంతో సహజీవనం తప్పదు. తప్పదు అనుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, ముందుకు పోవాల్సిందే. జీవనం ఆగదు, జీవితం ఆగదు, ఆగకుండా కలిసి సహజీవనం చేసుకుంటూనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే మన ప్రయత్నం మనం చేసుకుంటూనే మన వైద్య సిబ్బంది కానీ, మన మున్సిపల్ సిబ్బంది కానీ, మన గ్రామ పంచాయతీలో ఉండే పారిశుద్ధ్య సిబ్బంది కానీ వాళ్ళని కూడా ఒకవైపు మంచిగా చూసుకుంటూ వాళ్ళని కూడా అరుచుకుంటూ ఇంకోవైపు మనం కూడా ఎక్కడ వాళ్ళం అక్కడ చైతన్యవంతంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను పాత్రికేయ మిత్రులను కూడా ప్రత్యేకించి ఒకటి కొడతా ఉన్నాను. ఇప్పుడు ఒక తెల్లటి చంద్రుడిని చూడొచ్చు, లేదా చంద్రుల్లో ఉన్న చిన్న మచ్చను కూడా చూడొచ్చు. దయచేసి ప్రజలను, ఇప్పటికే మనం ప్రపంచమంతా భయకంపితమై ఉంది, ప్రపంచం అంతా భయపడుతున్నది కరోనా వల్ల,
దయచేసి నేను కోరేది ఏంటంటే 98-99% మంది రికవర్ అవుతున్నారు. 99 నిజానికి తెలంగాణలో 99% మంది రికవర్ అవుతున్నారు. దయచేసి దాన్ని చూడండి. 1% రికవర్ అవుతలేరు కావచ్చు. నేను కాదంటలేను, వాళ్ళ పట్ల మాకు బాధ ఉంది, సానుభూతి ఉంది. తప్పకుండా వాళ్ళు అందరూ కూడా బాగుండాలి, 100కు 100% బాగుండాలని కోరుకుంటాం. కానీ పరిస్థితి తీవ్రత అట్లాంటిది, ఈ రోగం తీవ్రత అట్లాంటిది. కాబట్టి మనం మిగతా దేశాలతో పోల్చి చూసినప్పుడు, మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు మెరుగైన స్థితిలో ఉన్నాం. ప్రజలను ఇంకా భయపెడదామా లేకపోతే పాజిటివ్ వైపు తీసుకుపోదామా, దయచేసి మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాను.